హోల్డర్ బయట సరిపోదేమో చూడండి. ముందుగురా తింటే చెప్పు. టిఫిన్ కూడా చేయలే మా బావ పెట్టండి, మా బావ టిఫిన్ చేయలే పెట్టండి, పెట్టండి ఎంత ముక్క పెట్టండి. నమస్కారానికి నమస్కారం.
చూడండి శివనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా బాపట్ల నియోజకవర్గంలో ఎంతో ఘనంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. క్లీనాంధ గ్రీనాంధ్రలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమం నడిచింది. అదేవిధంగా 14వ వార్డులో ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు జన సైనికుల ఆధ్వర్యంలో జెండా దిమ్మ ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా బీఈసీ కాలేజ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో చీల్ రోడ్ సెంటర్లోని పార్టీ కార్యాలయం నుండి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ వరకు భారీగా బైక్ ర్యాలీ తరలివెళ్లి అక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన బాపట్ల నియోజకవర్గం నుండి ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. జై హింద్. నేను చేద్దాం అనుకుని నేను చెప్పినప్పుడు నాకు సపోర్ట్ చేసిన మా అన్నయ్యలు, నా అన్నదమ్ములు, నా ఫ్రెండ్స్ అట్లా ఇతర అందరూ కూడా ఇది చేద్దామన్నా నిలబెట్టి చూపించి ఇంత ఘన విజయం చేయడానికి కారణం వాళ్లే కారణం. వీళ్ళందరూ జన సైనికులు కాబట్టే ఇది చేశారు, లేకపోతే వేరే వేరే వాళ్ళు అయితే వల్ల ఏది కాదు. ఇది మటుకి నిజం. నిజం అన్నది మేము డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్తాం. తేడా వస్తే తగ్గేదేలే. Johnny DJ songs. Thank you.
చేజాని. జయ జనసేన.
అందరికీ నమస్కారం అండి. రేపు సెప్టెంబర్ 2వ తారీఖున జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పార్టీ పిలుపు మేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కాన్సెప్ట్లో భాగంగా ఈరోజు సూర్యలంక అటవీ ప్రాంతంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి, జనసేన నాయకునికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 29% ఉన్నటువంటి గ్రీనరీని రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాల్లో 50% తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా మరియు అటవీ శాఖ మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి సేవలు చూస్తే అందరికీ ఆదర్శనీయం. జనసేన పార్టీ పిలుపు మేరకు శృంగారపురం జన సైనికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన.